రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి బస్తీకి 50 మందిని ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, ప్రతి కార్యకర్త బస్తీలో 50 మంది పట్టభద్రులను ఓటర్ లిస్టులో పేరు నమోదు చేస్తే రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉంటుందని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోంపల్లి, దుండిగల్, నిజాంపేట్ మున్సిపాలిటీల నాయకులు, కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ బ్లాక్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. మరి ఓటర్ ఐడి కావాలి, ఫోటో కావాలి, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, టెన్త్ క్లాస్ సర్టిఫికెట్, అదే విధంగా ఈ టెన్త్ క్లాస్ మెమో తీసుకొని మరి యొక్క సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. 2017 కన్నా బిఫోర్ డిగ్రీ కానీ బీటెక్ కానీ డిప్లొమో 17 బిఫోర్ ఉన్న వాళ్ళందరిది కూడా ఈ యొక్క వివరాలను తీసుకొని ఓటర్ నమోదు చేపించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ లో మరి అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా మరి నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ గా మరి ఇక్కడ కూకుట్పల్లి అయితేమి, ఉప్పల్ అయితేమి, మల్కాజ్గిరి అయితేమి, మేడ్చల్ అయితేమి మరి అక్కడక్కడ ఉన్న నాయకులతో చెప్పి వాళ్ళు కూడా మరి ఇదే రోజు ఈ యొక్క ఓటర్ మీద గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటర్ మీద ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగిందని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. అందులో భాగంగా మరి కుత్బుల్లాపూర్ లో కూడా మరి పలు బస్తీలకెచ్చి మరి మండలాలకి వచ్చిన నాయకులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా మరి మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క మీకు అవగాహన ఉన్నంత మేరకు మీరు చెప్పడం జరిగింది. మరి మీరు చెప్పిన దాంట్లో కూడా కొన్ని మనకు ఉపయోగపడుతుంది. మరి కొన్ని మరి అయితే ఈ యొక్క ఓటర్ ఐడి కొరకు కావాల్సిన మరి నిబంధనలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది.